వీరసింహారెడ్డి సినిమాలోను నందమూరి బాలకృష్ణ సెంటిమెంట్ రిపీట్. నందమూరి బాలకృష్ణ కి ఉన్న సెంటిమెంట్ కొత్త మూవీ వీరసింహారెడ్డిలోను రిపీట్ అయ్యింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ వస్తుండగా బాలయ్యకి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది. ఆ తర్వాత రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అవుతుంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుండగా వీరసింహారెడ్డి టైటిల్ విషయంలోనూ చిత్ర యూనిట్ చాలా కసరత్తు చేసింది. చివరికి బాలయ్య సెంటిమెంట్ సింహ పదాన్ని కొనసాగిస్తూ ఈ టైటిల్ ని సెట్ చేశారు. అలానే మూవీలో లక్ష్మీనరసింహ స్వామి వద్ద కొన్ని సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లక్ష్మీనరసింహ స్వామికి నందమూరి బాలకృష్ణ వీరభక్తుడు. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో ఈ దేవుడికి పూజ చేస్తూ బాలయ్య కనిపించారు. దాంతో అదే సెంటిమెంట్ ని ఈ మూవీని కూడా చిత్ర యూనిట్ కొనసాగించింది. అనంతపురంలోని పురాతన గుడిలో కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఈ మూవీలో బాలయ్య డ్యువెల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. వీరసింహారెడ్డి నుంచి ఇప్పటికే 3 పాటల్ని విడుదల చేశారు. ఫస్ట్ లోనే జై బాలయ్య సాంగ్ రిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత సుగుణ సుందరి అంటూ శృతి హాసన్ తో బాలయ్య సందడి చేసిన డ్యూయేట్ ని రిలీజ్ చేశారు. ఇటీవల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఐటమ్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ 3 పాటలు ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.